సార్ నమస్తే, నా పేరు వంశీ. నేను వంశీ బ్లాగ్స్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే ఏం లేదండి, ఇప్పుడు యూట్యూబ్ గురించి కొద్దిగా మా వ్యూవర్స్ కి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ క్లారిటీ ఇద్దాం అనేసి నేను కాల్ చేశాను. ఓకే యాక్చువల్గా ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా మెయిల్ ఉంటే స్టార్ట్ చేస్తారో, ఆ తర్వాత కంటెంట్ కోసమో, ఆ తర్వాత లైవ్స్ ఇది పెట్టుకోనేకి, వాచ్ టైం కోసమో, తర్వాత మన మానిటైజేషన్ కోసం చాలా కష్టపడుతుంటారు. దీనికి ఏమైనా అంటే ఈజీ వే అనేది ఉందా? అంటే అంత ఈజీ వే, కష్టపడిన అది ఈజీనో కాదు కష్టమో కాదు. ఓకే కంటెంట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు అందరూ బ్లాగ్స్ అనేసి పెట్టేసి ఏదంటే అదే పెడుతుంటారు కదా, అది ఎలా అది సక్సెస్ అవుతుంది అంటారా బ్లాగ్స్? ఏదైనా మన చేతిలోనే ఉంటుంది సక్సెస్ అంతే. సక్సెస్ ఓకే. ఇప్పుడు ఇది మానిటైజేషన్ గురించి చెప్తారా కొద్దిగా? మానిటైజేషన్ ఎప్పుడు మానిటైజేషన్ గురించి ఆలోచించద్దు. నీ కంటెంట్, న్యూ వ్యూస్, నీవు కొత్తగా ఏదో నీ ఛానల్ చూసే వాళ్ళకి రోజు ఏదో కొత్తగానో సమ్ డిఫరెంట్గా చూపించగలుగుతానో అంటే అదే సక్సెస్. సక్సెస్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయి. ఓకే అంతేగాని డబ్బుల కోసం అని చేస్తూ పోయినంత వరకు నువ్వు ఫెయిల్యూర్. పేరు వస్తే డబ్బులు వస్తాయి, బాగా గుర్తుపెట్టు. ఓకే అదే పేరు వచ్చిందంటే ఆటోమేటిక్గా మానిటైజేషన్ అవన్నీ ఈజీగా అయిపోతాయి అంతే. అంతే కదా, నువ్వు అక్కడ యూట్యూబ్ వాళ్ళే చెప్పింటారు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ టైం, అవర్స్ వాచ్ టైం. ఓకే, కానీ చాలా మందికి అది కావడం అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. కష్టంగా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ దగ్గర కంటెంట్ లేదనే. ఓకే ఓకే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది పేపర్ పైన రాసి క్లియర్గా, అది దాని గురించి ఎలా ఏం చేయాలి, దాన్ని ఎలా చూపించగలగాలి, కొత్తగా నీకున్న టాలెంట్తో ఎలా ఇప్పుడు ఈ విజువల్గా హ్యాష్ ఎంత ట్యాగ్స్, ఎఫెక్టివ్గా హ్యాష్ ట్యాగ్స్ ను ఈ థంబ్నైల్స్ ఎంతవరకు పనిచేస్తాయండి? ఎలా మనము దాన్ని చేయాలి? హ్యాష్ ట్యాగ్స్ అండ్ థంబ్నైల్స్. హ్యాష్ ట్యాగ్స్ గూగుల్ సెర్చ్ ఇంజిన్కి యాడ్ అవ్వడానికి అందరికీ తెలుసు. ఓకే నువ్వు పోస్ట్ చేసిన కంటెంట్ ఏ కేటగిరీకి చెందిందో దాన్ని హ్యాష్ ట్యాగ్గా పెట్టు. అంతేగాని వేరే దాన్ని తీసుకొచ్చి దీనికి పెట్టడం, ఏదో సక్సెస్గా వేరే వాడు సక్సెస్ అయ్యాడండి అలాంటిది కాదు. అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని మీ కంటెంట్కి ఏది సూటబుల్ అదే హ్యాష్ ట్యాగ్గా ఎంచుకోండి. కాపీరైట్ ఇష్యూస్ మీద, కాపీరైట్ ఇష్యూస్ అంటే కాపీరైట్ అంటే ఇప్పుడు మనం పరీక్షల్లో మన మన పక్కన దీంట్లో చూసి రాస్తేనే కాపీరైట్ అంటారు. ఇంకా ఇది కూడా అంతే కదా సేమ్. ఓకే అంతేగాని కాపీరైట్ దాని గురించి దాన్ని అలా చూడడానికి కూడా ప్రయత్నం, నువ్వు ఫెయిల్యూరే కదా. ఓకే పక్కన ఉంది ఎప్పుడు కాపీ కొట్టడానికి అలవాటు పడితే నువ్వు ఎక్కడ సక్సెస్? నీ సొంత టాలెంట్ నువ్వు బయటికి ఇచ్చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాన్ని చూపించు అంతే. ఓకే సార్, థ్యాంక్ అంతే యూ. కదా ఇంకా ఇప్పుడు అదే ఈ యూట్యూబ్ దీని గురించి అంటే ఏదైనా మా వంశీ వ్లాగ్స్ వ్యూవర్స్ కి ఏదైనా మీరు చెప్పదలుచుకున్నారా? యూట్యూబ్ కొత్తగా వచ్చేవాళ్ళు చాలా మంది, ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు కానీ లేడీస్ కానీ చాలా మంది బయటకి పోలేని వాళ్ళు యూట్యూబ్ పెట్టుకొని వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. యూట్యూబ్ లో చాలా మంది వస్తున్నారు, వాళ్ళకి ఏదైనా మీ సజెషన్స్ ఇస్తారా? ఎవరైనా కానీ ఏదైనా కానీ వాళ్ళకంటూ ఒక సెపరేట్ టాలెంట్ ఉంటుంది, దాన్ని వీడియోగా ఎలా చూపించగలం అనేది అది కూడా ఒక స్కిల్. దాన్ని మీకున్న స్కిల్ని ఒక వీడియో రూపంలో ఎలా చూపించగలగాలి, చూపించగలము అనేది ఇంపార్టెంట్ అంతే. మన కంటెంట్ అంటే ఇప్పుడు లోకల్ గా తీసుకోవాలా, లేకపోతే నేషనల్ వైడ్ తీసుకోవాలా, లేకపోతే ఇంటర్నేషనల్ వైడ్ తీసుకుని చేసేది మేడం ఏదైనా అంటే ఆ రేంజ్ వస్తే? ఓకే మేడం, అంటే మనం ఏదైనా కావచ్చు అది ఎక్కువ మందికి యూజ్ఫుల్ అయితే అది నేషనల్ ఇంటర్నేషనల్ కంటెంట్ స్టేట్ వైజ్ అది అనేది డిఫరెంట్. ఓకే, అది దానికి లాంగ్వేజ్ తో సంబంధం లేదు, వేరే ఏది దాన్ని యూజ్ఫుల్ అంటే ఐ మీన్ అది ఫన్నీగా కావచ్చు లేకపోతే వేరే ఏదైనా మనకు ఏదైనా కొత్త విషయం తెలిసేటట్టు కావచ్చు ఏదైనా, లేదా నీలో టాలెంట్ కావచ్చు అది.
ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ అండి, ఇప్పుడు కొద్దిగా కామెంట్స్ పెడుతుంటారు కదా, ఆ కామెంట్స్ లో ఏదో స్పామ్ అది వీళ్ళు వస్తారు అంటారు, అదే స్పామ్ కంటెంట్ అది కామెంట్స్ పెడుతుంటారు అని, హ్యాకర్స్ హ్యాకర్స్ పెడుతుంటారు అని, అవి మనం ఎలా గుర్తించాలి అది హ్యాకర్స్ అన్నట్టుగా? దానికి మనకు సెట్టింగ్స్ లోనే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఓకే, యూట్యూబ్ వల్ల ఇచ్చింటారు. యూట్యూబ్ కొన్ని వాళ్ళ వర్డ్స్ ని మనము బ్యాన్ చేసే ఇది ఉంటుంది, ఓకే. లేదా కంప్లైంట్ చేయడానికి ఉంటుంది. ఓకే, ఇంకా ఒకటి, మంచి కామెంట్స్ మంచిది కానీ ఏదైనా కావచ్చు, అంటే ఈ స్పామ్ కంటెంట్ వదిలేసి వేరే కామెంట్స్ ని చదవండి క్లియర్ గా. మనకు సజెషన్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ వీడియో చేయడానికి అవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే అంటే మనకి సజెషన్స్ ఉండొచ్చు, లేదా మన మిస్టేక్స్ చూపించవచ్చు ఆ వీడియోలు. ఓకే మరీ బ్యాడ్ గా ఉంటే వదిలిపెట్టండి అంతేగాని, మనకి సజెషన్స్ కానీ మన మిస్టేక్స్ కానీ చూపిస్తుంటే అది క్లియర్ చేసి నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేసుకునేదానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ ప్రాంక్ అందరూ అది ప్రాంక్ మీద పడుతున్నారు కదా, అది అంటే మంచిదేనా అది ప్రాంక్ వీడియోస్? అది ఎవరికి ఇబ్బంది లేకున్నంత వరకు మంచిదే. ఓకే, అదే ఇబ్బంది కలిగిపోతే ఓకే. ఇబ్బంది కలిగించుకుంటే చాలా మంది, ఇబ్బంది కలిగిస్తేనే ప్రాబ్లం. సో ఆ కంటెంట్ అంటే అది ఫన్నీగా ఉన్నంత వరకు బాగుంటుంది, లేదంటే నవ్వుల పాలు అయిపోతుంది. అదే అదే నవ్వించా కానీ నా నవ్వుల పాలు కాకూడదు అని. అది అదే, ఇది ఇదే లైన్ అండర్లైన్ చేసుకొని, నవ్వించాలి కానీ మనం నవ్వుల పాలు కాకూడదు. థ్యాంక్ యూ, ఇదే నేను మా దాంట్లో పెట్టుకుంటానండి. థ్యాంక్ యూ. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా మీరు సజెషన్స్ ఇచ్చేది ఉందా సార్ ఏ లేదండి, ఇది యూట్యూబ్ ఒక మంచి ప్లాట్ఫామ్ ఎవరికైనా. ముందైతే ఇంతకు ముందు అయితే ఏది లేదు మనకు సరిగా, అవును? అంటే ఏదైనా మన టాలెంట్ ఇది చేయాలంటే ఒక మూవీనో లేకపోతే టీవీ అవకాశాలు రావడం, కనీసం మనం అక్కడ దగ్గరికి వెళ్ళడానికి కూడా కుదిరేది కాదు. ఇప్పుడు మనం మన ఇంట్లో కూర్చొని మనకు ఒక మొబైల్ ఉన్నా కూడా చాలు మన టాలెంట్ ని చూపించుకోవడానికి ఉంది. దాన్ని మంచి వేలో మీరు వెళ్తే సక్సెస్ గా ఉంటుంది, లేదా అది అంతా మీ చేతిలోనే ఉంటుందండి. అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.